ఢిల్లీలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మేము విపులంగా చెప్పడం జరిగింది మీరు ఏదైతే అసభ్యకరమైనటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ ని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీని ఆ విధంగా అన్నటువంటిది నిజంగా చాలా శోచనీయం అందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోవడం జరిగింది ఇటువంటి ఈ యొక్క నాగరిక సమాజంలో ఇటువంటి అనాగరికమైనటువంటి భాష అంటే గోషడీకే అన్నటువంటి పదాన్ని నారా లోకేష్ గాని గోండా ఉమా గాని అయ్యన్న పాత్రుడు గాని వీళ్ళందరూ కూడా లంజా కొడక అన్నటువంటి పదాన్ని అంటే బాస్టర్డ్ ఇంగ్లీషులో బాస్టర్డ్ అన్నటువంటి పదాన్ని అటు అటు పోలీస్ అధికారుల్ని మరి ఇతర అధికారుల్ని రాజకీయ నాయకుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా సంబోధించడం అన్నటువంటిది అనాగరికమైన చర్య చట్టబద్ధంగా వీరి మీద చర్యలు తీసుకోవాలి వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అన్నటువంటిదే ఒక తెలుగు దొంగల పార్టీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ గా దీన్ని పోల్చాలంటే తాలిబాన్ కన్నా ఇంకా హీనమైనటువంటి ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ గా మనం చిత్రీకరించవచ్చు అటువంటి అవుట్ఫిట్ ని ఎలక్షన్ కమిషన్ అధిక ఎలక్షన్ కమిషనర్స్ ని మేము ఈ తెలుగుదేశం పార్టీని డీ రికగ్నైజ్ చేయమని చెప్పి నివేదించడం జరిగింది ఈ విషయమే కాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి అందులో 11 స్థానాలు స్థానిక సంస్థల నుంచి ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారు ఎన్నుకుంటారు ఎమ్మెల్సీల్ని ఒక 3 స్థానాలు ఎమ్మెల్యేలు ఎన్నుకునేటటువంటి స్థానాలు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది దీనికి ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది ధన్యవాదాలు పార్టీ గుర్తింపు రద్దు చేయడంతో వచ్చే ప్రయోజనం ఏంటంటారు ఈ తరహా వ్యాఖ్యలను అవకాశం ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ని ప్రజాస్వామ్యంలో జరిగేటటువంటి ఎన్నికల్లో పోటీ చేసేదానికి కానీ అనుమతిస్తే దొంగలు టెర్రరిస్టులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే దేశ పరిస్థితి ఏందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇది రాజ్యాంగబద్ధంగా జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం దొంగలకి తెలుగుదేశం టెర్రరిస్టులకి స్థానం లేదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కి నివేదించడం జరిగింది ఈసీ రిప్రజెంటేషన్ తీసుకున్నారు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ రకంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందా అని నన్ను అడిగారు కేసులు పెట్టున్నట్టయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నిటిని కూడా పంపించమనని చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయం పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది फ्रेम बना था एक बार फ्रेम अबू भाई थोड़ा बीच में दो एक मिनट अबू भाई थोड़ा एक बार साइड हो जाओ नीचे डाउन करो एक एक लोगो तो नीचे कर भाई एक बार लोगो डाउन कर लो भाई Thank you.
रोलिंग रोलिंग वैएसआर कांग्रेस।